हाय फ्रेंड्स, वेलकम टू आशीर्वाद टीवी। डियर फ्रेंड्स, नेनु ओक विनूत्नमैन वीडियो तीसुकोच्चि उन्नानु। मरि आ वीडियो विशेषालु एंटंटे, मनं अंदरं ई करोना समयंलो वैक्सीन वेयिंचुकुने दानिकि एंतो भयपड़ुतुन्नां। मरि ई वैक्सीन रेंडु सार्लु वेसुकोनि ఆరోగ్యంగా సంతోషకరంగా ఉన్న మన తోటి సహోదరుడు మరియు మన తోటి ఛానల్ అధినేత అయిన యురేకా టీవీ అధినేత మన్న ప్రభాకర్ గారు తన వ్యాక్సిన్ వేయించుకొని తన స్వీయ అనుభవాలను మరి ప్రజలందరికీ షేర్ చేయమని తన వీడియోని పంపించున్నారు। మరి వారి యొక్క వీడియోని మనం ఈ రోజు చూద్దాం। చూసి మనం కూడా ధైర్యం తెచ్చుకొని మరి ఆ యొక్క వ్యాక్సిన్ వేయించుకొని కరోనా మహమ్మారి నుంచి విడుదల పొందాలని ఆశిస్తున్నాను। రండి వీడియో చూసేద్దాం। వెల్కమ్। హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మన దేశంలో కరోనా విలేతానవం చేస్తుంది। ఫ్రెండ్స్, రోజుకు దాదాపుగా 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి। అంటే కరోనా ఏ స్థాయిలో మన దేశంలో విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు। అలాగే మరణాల శాతం కూడా గత సంవత్సరం వచ్చినటువంటి కరోనా ఫస్ట్ వేవ్ కంటే కూడా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉంది ఫ్రెండ్స్। అందుకే ఇప్పుడు మరణాల శాతం కూడా ఎక్కువగా పెరిగింది। सो మనము సాధ్యమైనంత వరకు కరోనా నుండి కాపాడుకొని మనము మన కుటుంబం సేఫ్ గా ఉండడమే చూసుకోండి ఫ్రెండ్స్। ఇక ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, కరోనా వాక్సిన్ అనేది ఇప్పటికి అందుబాటులోకి వచ్చింది మన దేశంలో। చాలా మందికి ఇప్పటికే వాక్సిన్ వేయించుకున్నారు కూడా। అయితే ఇంకొంతమంది కూడా కరోనా వాక్సిన్ వేయించుకోవాలంటే చాలా వరకు కొన్ని అపోహలు ఉన్నాయి, భయపడుతున్నారు। అలాంటి భయాలు అపోహలు ఏమ అవసరం లేదు ఫ్రెండ్స్। నేను కూడా ఒకప్పుడు ఇంజెక్షన్ అంటేనే భయపడేవాడిని, కానీ ధైర్యంగా కరోనా వాక్సిన్ వేయించుకున్నాను। గత మార్చి 28న ఫస్ట్ డోస్ కోవిషీల్డ్ అనేటువంటి వాక్సిన్ వేయించుకున్నాను। కోవిషీల్డ్ గాని కోవాక్సిన్ గాని ఏదైనా సరే వాక్సిన్ వాక్సినే అది వేయించుకోండి, ఏదో ఒకటి। ఏది వేయించుకున్నా ఫస్ట్ డోస్ ఏదైతే వేయించుకుంటారో సెకండ్ డోస్ కంపల్సరీ అదే వేయించుకోవాలి। ఇది ఒక నిబంధన, కంపల్సరీ। అలా అయితేనే మనకు ఆ వాక్సిన్ అనేది పూర్తి స్థాయిలో పనిచేస్తుంది ఫ్రెండ్స్। ఇకపోతే వాక్సిన్ వేసుకున్న తర్వాత మనకి ఏదో సైడ్ ఎఫెక్ట్స్ గాని తర్వాత ఇంకేమో అవుతాయి అనేటువంటి అపోహలు ఉన్నాయి। అలాంటి అపోహలు మీకు అవసరం లేదు। ఫస్ట్ డోస్ నేను వేయించుకున్నప్పుడు నా అనుభవాన్ని ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటానన్నాను ఫ్రెండ్స్। ఏమైందంటే, నాకు ఫస్ట్ డోస్ వేయించుకున్న తర్వాత సాయంత్రం వరకు బాగానే ఉన్నాను, కానీ సాయంత్రం నుండి కాస్త బాడీ పెయిన్స్ స్టార్ట్ అయినాయి। ఒంట్లో కూడా ఒళ్ళు కొంచెం టెంపరేచర్ ఉంది। దీంతో నేను కేవలం పారాసెటమాల్ టాబ్లెట్ మాత్రమే వేసుకొని ఉన్నాను। 24 అవర్స్ లో అది కూడా తగ్గిపోయింది। ఇంకెలాంటి నాకు ఎలాంటి సింప్టమ్స్ కూడా లేవు। ఇక ఇప్పుడు 40 రోజుల తర్వాత ప్రస్తుతం ఈ రోజు నేను సెకండ్ డోస్ వేయించుకున్నాను। సెకండ్ డోస్ వేయించుకొని వచ్చాక ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను। ఇప్పటివరకు నాకు ఎలాంటి సింప్టమ్స్ కూడా లేవు, చాలా హ్యాపీగా హెల్తీగా ఉన్నాను ఫ్రెండ్స్। మీరు వాక్సిన్ గురించి ఎలాంటి భయాందోళన పడొద్దని నేను మీకు చెప్పేది ఇదొకటే ఫ్రెండ్స్, వాక్సిన్ వేయించుకోండి। మీరు మీ కుటుంబం కరోనా నుండి సేవ్ గాండి। మనం ఈ ప్రస్తుత కరోనా క్రైసిస్ నుంచి మనం బయటపడాలంటే అందరూ కూడా తప్పనిసరి మాస్కులు, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి। సాధ్యమైనంత వరకు ఇంట్లో నుంచి బయటికి రాకుండానే చూసుకోండి। తప్పనిసరి పరిస్థితులలో కరోనా నిబంధనలు పాటిస్తూ మీ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్।